ఇట్లా అంటే నేను బాయ్స్ సినిమాకి వచ్చి కొడైకెనాల్ స్కూల్ చదువుకునేటప్పుడు ఆ ఫోటో పంపించాను నేను. శంకర్ సార్ వచ్చి ఆడిషన్ విగడన్ అని ఒక మ్యాగజైన్లో న్యూ యాక్టర్స్ కావాలన్నప్పుడు, సో అది నేను అప్పుడు ఆడిషన్ పంపించాను, ఫొటోస్ అని తీసి పోస్టర్లో వేసి పంపించాను నేను. సో ఇండియన్ టూ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ టూ చేసేటప్పుడు అది నేను శంకర్ గారికి సార్ చెప్పి ఫోటో చూపించాను. ఎవరు సార్? సార్ నేనే సార్. అవునా సార్? బాయ్స్కి ఆడిషన్ పంపించలేదు సార్. అది సో లైఫ్ యాజ్ యునో వెన్ యు ఆర్ సంథింగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫోకస్డ్ టు సంథింగ్, యుల్ గెట్ అచీవ్డ్ టు దట్. దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. శంకర్ గారి తర్వాత నేను మధ్యలో ఒకసారి చెప్పాను, సార్ మీరు ఒక షార్ట్ ఫిలిం చూశారు ఇట్లా ఒక డైరెక్టర్ది చూసి బాగుంది అన్నారు. ఎప్పుడు అంటే సార్ 2008లో సార్, అదైతే గుర్తులేదు నాకు. అంటే దాంట్లో చేసి నేనే సార్ మళ్ళీ అది చూశాను. సో అప్పుడు ఆయన అది చూశారనమే నాకు పెద్ద ప్రైడ్ మూమెంట్ నాకు. అది ఓ శంకర్ శర్మ చూశారా అన్నమే ఒక ప్రైడ్ మూమెంట్. సో దెన్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ ఇండియన్ టూ ఇండియన్ త్రీస్ లైక్ యూనో ఐఎమ్ సో గిఫ్టెడ్. సో ఎప్పుడు డెడికేటెడ్గా ఒక విషయం ఉంటే అది మనకు దొరుకుతుంది అనేది నాకు స్ట్రాంగ్. సో ఈవెన్ కమ్ టు ద అమల సేమ్ థింగ్, ఈవెన్ వి డిడ్ సే హెలో కూడా మాట్లాడుకోలేదు లవ్ ఫెయిలియర్ దాంట్లో. బట్ యా తిట్టుబల్లి టు షీఈ్ మై హీరోయిన్. యాక్చువల్లీ మీకు ఈ ప్రైడ్ మూమెంట్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకున్నారు శంకర్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన షేర్ చేసిన మూమెంట్. అండ్ బట్ నాకు ఈ మూమెంట్ మీరు చెప్పేది తెలిసింది నాకు లవ్ ఫెయిలియర్ లో తను. నేను అప్పుడు కూడా ఎలా అనుకుంటారు నేనే హీరో ఈ సినిమాకి అని అనుకుంటారు అనుకున్నా. సో ఈవెన్ ఇండియన్ నేను చూసినప్పుడు భారతీయుడు నేను ఇక్కడ విజయవాడలో చూశాను. ఏం రత్నం బ్యానర్ శంకర్ సార్ ఫిలిం అనుకున్నప్పుడు చిన్నప్పుడు కదా 96 అనుకున్నాను. బట్ యూనో లైఫ్ అదే దాన్ని కిట్టదు 4-5-6 సార్లు చూసాను నా సినిమా చూసి. ఇప్పుడు ఆ సినిమాలో మనం ఉన్నాము అన్నది జస్ట్ ఇండియన్ లీడ్ పార్ట్కి మనం ఉన్నాము అన్నది.